మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాఫ్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పటికే మనం చాలా సార్లు చెప్పుకున్నాం, సినిమా పరిశ్రమ అనేది చాలా చిత్రవిచిత్రమైన పనులు చేస్తుందని. బయటకు రంగురంగుల సీతాకోకచిలుకలా కనిపించే ఇండస్ట్రీ వెనుక కనిపించని ఎన్నో చీకటి కోణాలు ఉంటాయి. ఇక సినిమా తారలకు సంబంధించిన వివాహ బంధాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారెప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎన్ని రోజులు కలిసి ఉంటారో, ఎప్పుడు విడిపోతారో చెప్పడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో విడాకుల సీజన్ మంచి ఊపు మీదుంది. ఎంతోమంది తమ వివాహ బంధానికి రామ్ రామ్ చెప్తున్నారు. తాజాగా ఈ లిస్టులో జేడీ చక్రవర్తి కూడా చేరాడనే వార్తలు వినిపిస్తున్నాయి. తన భార్య అనుకృతి గోవింద శర్మకు గుడ్ బై చెప్పేశాడని కొన్ని వెబ్సైట్స్ వార్తా కథనాలు ప్రచురిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనే విషయానికి ఎవ్వరికీ క్లారిటీ లేదు. జేడీ లేదంటే అనుకృతి నోరు విప్పితే తప్ప అసలు వాస్తవం బయటకు వచ్చే అవకాశమే లేదు. వాస్తవానికి జేడీ చక్రవర్తి చాలా కాలం వరకు పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో శ్రీదేవి సిస్టర్ కూతురైన హీరోయిన్ మహేశ్వరితో జేడీ పీకల్లోతు ప్రేమలో పడ్డాడనే వార్తలు వచ్చాయి. వీరిద్దరి ఎఫైర్ గురించి ఎన్నో గాసిప్స్ హల్చల్ చేశాయి. ఆ తర్వాత తను పెళ్లికి కొన్నేళ్ల పాటు దూరంగా ఉన్నాడు. మహేశ్వరితో పెళ్లి కాలేదని, ఒంటరి జీవితం గడిపేందుకే మొగ్గు చూపాడనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాస్తవం ఏంటి అని మాత్రం ఎవ్వరికీ తెలియదు. చివరికి 45 ఏళ్ల వయసులో లక్నోకు చెందిన అనుకృతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అనుకృతి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. అప్పట్లో వర్మ సావిత్రి అనే సినిమాను ప్లాన్ చేశాడు. ఆ సినిమాలో ఓ టీనేజ్ అబ్బాయి తనకన్న వయసులో పెద్దైన ఓ అమ్మాయి ఆకర్షణలో పడతాడు. ఆ అమ్మాయి క్యారెక్టరే అనుకృతి చేసింది. వర్మ సినిమా హీరోయిన్ కాబట్టి అందుకు సంబంధించిన హాట్ ఫోటోలు జనాల్లో కూడా వదిలేశాడు. అనుకృతి అనగానే అవే ఫోటోలు కనిపిస్తాయి ప్రస్తుతం గూగుల్లో ఎక్కడ చూసినా. ఈ సినిమా చేస్తున్నప్పుడే జేడీతో అనుకృతికి పరిచయం పెరిగింది. అప్పటిదాకా పెళ్ళంటే ఇష్టపడిన జేడీ ఈ అమ్మాయి చూశాక పెళ్లికి రెడీ అయ్యాడు. కొంతమంది సన్నిహితులను పిలిచి వారి సమక్షంలో పెళ్లి చేసేసుకున్నాడు. తాజాగా వీరి వివాహ బంధానికి బీటలు వాడడం నిజంగా బాధాకరం. అసలే కాక లేటు వయసులో పెళ్ళవుతుంటే మళ్ళీ విడాకుల గోలేంట్రా బాబు అని జేడీ ఫ్యాన్స్ అంతా అనుకుంటున్నారు. వీరికి అసలు పిల్లలైతే లేరు, కానీ ఈ విడాకుల వార్త ప్రస్తుతం సంచలనాలకు దారితీస్తుంది. టాలీవుడ్లో ఈ విడాకుల గోల ఎప్పుడు ఆగుతుందా అంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా జేడీ విడాకులు తీసుకోవడం ఒకంత బాధాకరమే. Subscribe to Telugu Star.